ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా 3 రోజులు సమ్మిత రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఈ కోల్ మైన్స్ ప్రైవేటీకరణ చేసి మేము ఒప్పుకోవని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరిని కూడా మూకముడిగా దాడి చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఏదైతే ఉన్నారో ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అనేక సందర్భాలు మీకు తెలుసు 1974 ముందు శ్రీమతి ఇంద్రాగాంధీ దేశ ప్రధానమంత్రి అయినప్పుడు కార్మిక జోలికి వస్తే రైల్వే ప్రైవేటీకరణ గాని ఆ సమ్మె చేసేటప్పుడు కార్మికుల మీద దాడి చేస్తే ఆ రోజు ప్రభుత్వం కోల్పోయింది అలాగే మరి సెనారెడ్డి గారు అలాగే ఎన్టీ రామారావు గారు తమిళనాడులో జయలలిత గారు వీళ్ళందరూ కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతుతో ముందుకెళ్లేటప్పుడు ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో గట్టిగా మీరు ప్రశ్నించి ఏకా ఇసాక ఉక్కిని ఆంధ్ర వారు ఆత్మ గారు ఈ రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వం ఇప్పటికే మీ రాష్ట్రాన్ని విభజించి చేసి మేము అన్యాయం అయిపోయాము ఏ ఏదైనటువంటి ఆర్థిక సహాయం కానీ వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ మీరు ఏమి చేయలేదు ఇసాక ఉక్కిని మీరు కానీ ప్రైవేటీకరణ చేస్తే మా పదవులకు రాజీనామా చేస్తామనేటువంటి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు తీసుకొని మీరు గట్టిగా పోడియం వద్ద ధర్నా చేస్తే మిగతా పార్టీలు కూడా కలుపుకోవాలని చెప్పి మేము మీ ద్వారా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం మరి రానున్నటువంటి కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మంచి మనసుతో ఆలోచన చేసి ఎందుకంటే 16,500 మంది నిరసనకు ఇంకా ఉపాధి కలగలేదు ఇంకా ఈ ప్లాంట్ లో అనేక వేలాది మందికి ఉపాధి కలగొట్టేటువంటి పరిస్థితి ఉంది సొంత కొనులు లేవు ఒక రూపాయి సహాయం అనేటువంటిది లేదు మీ ప్రభుత్వంలో దయచేసి బీజేపీ నాయకులు కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం దయచేసి ఇసాక ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి మీ నాయకత్వం పైన మీరు కూడా పోరాటం చేయాలి అలాగే ప్రతిపక్ష పార్టీ వారు కూడా మీరు గతంలో ఏదైనటువంటి సహాయ సహకారాలు అంత ఆయుధమైనటువంటి స్ఫూర్తితో కూడా ఇప్పుడు కూడా మీరు మీ యొక్క పోరాటాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్నింటికి కూడా మీరు తెలియజేసుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నారు జై హింద్.